హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మీ వీడియోలో ఎక్స్క్లూజివ్ ఫెయిర్ అనే చైనీస్ డ్రామాలోని ఎపిసోడ్ ట్వంటీ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇంకా డ్రామా స్టార్టింగ్లో లించా అయితే తను ప్రపోజ్ చేయడం చూసేస్తాడు కదా ఇంకా డోరంలోకి వచ్చి బాగా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ప్రపోజ్ చేశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా నువ్వు మూమెంట్స్లో ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు మీరిద్దరు రిలేషన్లో ఉన్నారని సో ఇక క్లా కాలేజ్ మొత్తం వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఇంకా లించా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి విచాట్ల మూమెంట్స్ని ఎలా ఎనేబుల్ చేయాలో చెప్పువా అని చెప్పి లింక్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే అయితే జాటు రెడీ అయి బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఝజాంగ్ అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాడు ఇంకా జాటు అయితే నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది కానీ సౌజ్యాంగ్ మాత్రం తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు నేను నిన్ను డ్రాప్ చేయను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా జాటు అంటుంది ఏం అవసరం లేదు దగ్గరే నాకు కాలేజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకప్పుడే అక్కడికి బ్రేక్ఫాస్ట్ తీసుకుని లింఛా అయితే వస్తాడు ఇంకా తను తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే ఝాటు తీసుకుంటుంది ఇంకా అక్కడే ఉన్న సోజంగ్ అంటాడు నువ్వే కదా తన బాయ్ ఫ్రెండ్ అసలు నీకు సెన్స్ ఉందా తను ఎక్కువ స్టఫ్ క్యారీ చేస్తుంది చిన్న పిల్లల్ని కేరింగ్ చేస్తుంది నువ్వు అసలు తన్ని పట్టించుకోవా అని చెప్పి లించా అయితే కొంచెం తిడుతూ ఉంటాడు ఇంకా జోర్జ్ అంటాడు జాటు నువ్వు తనతో ఉంటే హ్యాపీగా ఉండవు నాతో వచ్చా అని చెప్పి జోజాంగ్ అయితే అంటూ ఉంటాడు ఇంకా అక్కడే ఉన్న రింగ్చో అంటాడు ఏంటి చిన్న చిన్నపిల్లాడువా ఏంటి నువ్వు చిన్నపిల్లవాడిలో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే జోర్జాంగ్ అంటాడు మీరిద్దరు అసలు లవర్స్ అయినా మీరిద్దరు లవర్స్ అయితే మరి వీచాట్లో మీ ఇద్దరు రిలేషన్ గురించి ఎందుకు ఓపెన్ అప్ అవ్వలేదు అండ్ మీ తన చేతికి రింగ్ కూడా లేదు నీ చేతికి హెయిర్ బ్యాండ్ కూడా లేదు మరి మీరిద్దరు లవర్స్ అంటే ఎలా నమ్మేది అని చెప్పి జోర్జ్ అయితే రింగ్ అంటూ ఉంటాడు కానీ లించా మాత్రం ఆ మాటలేమి పట్టించుకోకుండా నీలాంటి చిన్నపిల్లలు చెప్పే మాటలు అయితే నేను అర్థం చేసుకోలేను అని చెప్పి లించ అయితే అంటూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న జోజంగ్ అంటాడు నువ్వు వన్ ఇయర్ పెద్ద అయినా చాలా అన్రొమాంటిక్ పర్సన్వి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అక్కడే ఉన్న జాటు అంటుంది మరి నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు నేను అన్ రొమాంటిక్ పర్సన్ే నీకన్నా నేను ఒక ఇయర్ పెద్దదాన్నే అని చెప్పి తనతో అనేసి ఇంకా జాటు అయితే లింఛను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా జియాన్ అయితే జషివాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తిను అసలు నా మెసేజెస్ని ఎందుకు చూడట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జాటు అని లించో అలా వెళ్తూ ఉంటే సౌజ్మో జాటుకి మెసేజ్ చేస్తాడు మీ బాయ్ ఫ్రెండ్ మీద మ్యాక్గా ఉన్నాడు అని చెప్పి ఇంకా దాంట్లో సిస్టర్ అని చెప్పి ప్ర మెసేజ్ చేస్తాడు ఇంకా లింగ్చా సిస్టర్ అనువు తనకి అని చెప్పి అంటుంది ఇంకా అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తన్ని సిస్టర్ అనే పిలుస్తారు ఇంకా లింఛా ఎంతమంది బ్రదర్స్ ఉన్నారేంటి నీకు అని చెప్పి కొంచెం కోపంగా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు జాటు నువ్వు అనుకున్నట్టు కాదు నువ్వు జెలస్గా ఫీల్ అవకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు లింఛా అయితే జాటోని కిస్ చేస్తాడు ఇంకప్పుడు లించా నేనేం ఫీల్ అవ్వట్లేదు నువ్వు సాటిస్ఫై అయ్యావా అని చెప్పి లించా అయితే జాటుతో అంటూ ఉంటాడు ఇంకా లించ అయితే జాటుని ఫర్నిచర్ స్టోర్కి అయితే తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న ఫర్నిచర్స్ అన్ని జాటు అయితే చూస్తూ ఉంటుంది ఇంకా జాటుకు అయితే అక్కడ ఒక కప్పు బాగా నచ్చుతుంది అది తీసుకోమంటే లించా మాత్రం నువ్వు ఆ కప్పుని కుదురుగా ఉంచావు వెంటనే పగలు కొట్టేస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జాటు అంటుంది నువ్వు నీ ఇంట్లోకి తీసుకుంటే నేను ఎందుకు పగలు కొడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు లించా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన ఇద్దరం కలిసే కదా ఉండేది అని చెప్పి లించా అయితే అంటూ ఉంటాడు ఇంకా జాటుకు అయితే అక్కడ ఒక సోఫా సెట్ బాగా నచ్చుతుంది ఇంకా అక్కడికి వెళ్ళి పొడుకుని సోఫా చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇంచో అయితే తనని క్యూట్ క్యూట్గా ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాడు ఇంకా తర్వాత జేషివాన్ అయితే జియాన్కి కాల్ చేస్తాడు ఇంకా జియాన్ అయితే కావాలని ఫోన్ లేట్గా లిఫ్ట్ చేస్తుంది ఇంకా జియాన్ అయితే జషివాన్ మీద కుప్పడుతూ ఉంటుంది నువ్వు నాకు అసలు ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి ఇంకా జేషివాన్ అంటాడు నేను వర్క్లో చాలా బిజీగా ఉన్నాను మా ప్రొఫెసర్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దన్నారు సో అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను అని చెప్పి జేషివాన్ అయితే అంటూ ఉంటాడు ఇంకా జియాన్ కూడా సరేలా అయితే అని చెప్పి అంటుంది నీకు కొన్ని రోజుల్లో ఒక స్పెషల్ డే వస్తుంది గుర్తుందా అని చెప్పి జియాన్ అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు జేషివాన్ అంటాడు అదేలా మర్చిపోతాను నీ బర్త్డే కదా నేను ఖచ్చితంగా వస్తాను నీకు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి జేషివాన్ అయితే జియాన్తో అంటూ ఉంటాడు ఇంకా జేషివాన్ అయితే వాళ్ళు ప్రొఫెసర్ పిలుస్తూ ఉంటారు ఇంకా జేషివాన్ అయితే జియాన్తో బాయ్ అని చెప్పేసి కోళ్ళతో కట్ చేసేస్తాడు ఇంకా లింఛా వాళ్ళ రూమ్మేట్స్ అయితే లింఛాతో అంటూ ఉంటారు నిన్ను జోజ్ నుంచి కాపాడడానికి మా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి తన నుంచి మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను మిమ్మల్ని మేడంని మేము సేవ్ చేస్తామని చెప్పి వాళ్ళ రూమ్మేట్స్ అయితే కొన్ని ప్లాన్స్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అంటారు ఫస్ట్ మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నట్టు పబ్లిక్కి తెలియాలి అప్పుడు కానీ పబ్లిక్ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు అని చెప్పి లింక్చాతో అయితే చెప్తూ ఉంటారు ఇంకా లింఛో కూడా ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నైట్ అయితే జాటుకి వాళ్ళ డాడీ కాల్ చేసి తన్ని తిడుతూ ఉంటారు మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నారని నాకు తెలుసు కానీ ఇంత పబ్లిక్గా చెప్పేస్తారని అనుకోలేదు ఎవరైనా పెళ్ళక మారుతారు నువ్వు ఇప్పటి నుంచే నువ్వు సైడ్ నున్నావు నువ్వు నన్ను వాళ్ళ మాటనే పట్టించుకోవట్లేదు అని చెప్పి జాటు వాళ్ళ ఫాదర్ అయితే తన్ని తిడుతూ ఉంటారు ఇంకా జాటుకి అయితే అర్థం కాదు అసలు ఎందుకు తిడుతున్నారు నన్ను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జాటు అయితే తన రూమ్లోకి వస్తుంది అప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ అందరూ చాలా హ్యాపీగా జాటోని అయితే వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడే వెంటనే జియాన్ అంటుంది అసలు నించే ఇంత పని చేస్తాడు అనుకోలేదు ఇప్పటి వరకు ఎప్పుడూ తన వీచ్ ఒక్క మూమెంట్ కూడా పెట్టింది నీ గురించి నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ అందరికీ చెప్పడం గురించి ఈ ఫోటో పెట్టాడు అని చెప్పి జియాన్ అయితే జాటోతో చెప్తూ ఉంటుంది ఇంకా జాటు అవునా నిజంగానా అని చెప్పి ఆ ఫోటోనైతే అయితే చూస్తుంది ఇంకా జాటు అదేంటి నీ ఫో నీ ఫోన్లో వచ్చింది మరి నా ఫోన్లో రావట్లేదేంటి అని చెప్పి తన ఫోన్లో అయితే చూస్తూ ఉంటుంది ఇంకా జాటు అనుకుంటుంది తను నాకు నువ్వు బ్లాక్ చేశాడు అందుకే నా ఫోన్లోకి రావట్లేదు అదేంటి కదా తన గర్ల్ ఫ్రెండ్ అందరికీ వెళ్ళింది మరి నాకెందుకు రావట్లేదు అని చెప్పి జాటు అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే జియాన్ అంటుంది నేను అని అలా చేసి ఉంటాడేమో లేకపోతే నువ్వు వీచాట్లో పోస్ట్ చేయడం ఇష్టం లేక నువ్వు వెంటనే డిలీట్ చేసేయమంటావేమో అని నిన్ను బ్లాక్ చేశాడేమో అని చెప్పి జియాన్ అయితే జాటుతో అంటూ ఉంటుంది ఇంకా జాటు నేను చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే జౌర్జ్ అయితే లింగాతో మాట్లాడుతూ ఉంటాడు మీరిద్దరూ ఎంతో కలిసి ఉన్నా మీరు మ్యారేజ్ చేసుకునే వరకు నాకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి జౌజియాంగ్ అయితే లింగాతో చెప్తూ ఉంటాడు ఇంకప్పుడే ఝాటు అయితే లింఛా దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకప్పుడే ఉన్న సోజాంగ్ మీరిద్దరూ విడిపోబోతున్నారా నా వల్ల ఇద్దరూ విడిపోతారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకప్పుడే లింఛా కావాలని తన ముందు బేబీ నేను కావాలని ఎలా చేయలేదు అని చెప్పి తనని బేబీ అని న్యూగా పిలుస్తూ ఉంటాడు ఇంకా జాటు ఏంటి నువ్వేనా నన్ను అలా పిలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా కావాలని లింఛా జా అక్కడ జౌజంగా ఉన్నాడని జాటోని ఝాటుని చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు బేబీ మా రిలేషన్ ని అందరికీ ఎక్స్ప్రెస్ చేయాలని నేను ఈ పని చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా తర్వాత అయితే లింఛా ఝాటుని నేను నిన్న ఒక చోటకి తీసుకెళ్ళాలి అని చెప్పి తనైతే తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా లింగ్చా అయితే జాటోని ఒక న్యూ హోమ్లోకి అయితే తీసుకువస్తాడు ఇంకా జాటుకు అయితే అక్కడ ఉన్న ప్లేస్ అయితే బాగా నచ్చిస్తుంది ఇంకా జాటు అంటుంది అంతా చూసి నేను ఎలాంటి హోమ్ అయితే కావాలనుకున్నానో అలాంటి హోమ్ నాకు దొరికింది అని చెప్పి జాటు అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు లించా అంటాడు లేట్ ఎందుకు కొనేసే మరి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు జాటు అదంతా నాకు అవసరం లేదు ఒక్క ప్లేసే నాకు కావాలి కొనుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకప్పుడు లించా సర్లే నేను నీ కోసం కొంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జాటు ఏంటి జోక్ చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకప్పుడు లించా అయితే తనకి కీస్ చూపిస్తాడు ఇంకా వెంటనే జాటు అయితే ఏంటి నిజంగా నువ్వు కొనేసావు వై హోమ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఝాటు అంటుంది నీకు ఎంత మనీ ఎక్కడిది అని చెప్పి లింక్చాన్ అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా లించా అంటాడు నేను ఫెయిటైల్ ద్వారా కొంచెం మనీ సంపాదించాను అండ్ ఇంకొంచెం పేరెంట్స్ని అడిగాను అని చెప్పి లింఛా అయితే అంటూ ఉంటాడు ఇంకా జాటు అంటుంది మరి హోమ్ని నాకు నచ్చినట్టు ఎందుకు డెకరేట్ చేసా అని చెప్పి కావాలని ఝాటు అయితే లింఛాను అడుగుతూ ఉంటుంది ఇంకా లింఛా అంటాడు ఎందుకంటే నీ సెలక్షన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇలా డెకరేట్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జాటు అంటుంది ఓన్లీ నా సెలక్షనే ఇష్టమా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా లింఛా నువ్వు కూడా ఇష్టమేలే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా నైట్ అయితే వాళ్ళు అక్కడ రొమాంటిక్గా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంకా జాటు అయితే ఆ ఫోటోని వీచాట్లో అయితే పెడుతుంది ఇంకా ఆ ఫోటోని అయితే చూస్తాడు ఇంకా చూసి నేను నిన్ను ఇంక ఇబ్బంది పెట్టునను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి జౌజియాంగ్ అయితే ఆ ఫోటోని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే అయితే జియాన్ అయితే జాటుతో చెప్తూ ఉంటుంది నేను బేజిఎమ్లో ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నాను సో నేను అప్పుడు జేషానికి చాలా దగ్గరగా ఉండొచ్చు అని చెప్పి ఝాటుతో అయితే చెప్తూ ఉంటుంది ఇంకా జాటు కూడా నీ స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా అప్పుడే ఇంటర్న్షిప్కి ఎందుకు అప్లై చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దేముంది చదువుతూ కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు అని చెప్పి జాటుతో అయితే అంటూ ఉంటుంది ఇంకా జాటు కూడా సరే అని చెప్పి అంటుంది ఇంకా జేషివాన్ అయితే జియాన్కి వీడియో కాల్ అయితే చేస్తాడు ఇంకా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా తన ఇంటర్న్షిప్ గురించి అయితే జేషివాన్కి చెప్పిద్ది ఇంకా జేషివాన్ కూడా సరే అని చెప్పి అంటాడు నేను బర్త్డే రోజున ఖచ్చితంగా కాల్ చేస్తాను నువ్వేం ఫీల్ అవకా అని చెప్పి జియాన్తో అయితే అంటూ ఉంటాడు ఇంకా తనైతే మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు ప్రొఫెసర్ అయితే వెంటనే పిలుస్తారు ఇంకా తను కూడా ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇంక ఇక్కడ జాటో అయితే జియాన్కి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటుంది ఇంకా జియాన్ అయితే తన బర్త్డేకి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా తనైతే కొన్ని డ్రెస్సెస్ వేసుకుని జేషివాన్కి అయితే ఫొటోస్ పెడుతుంది కానీ జేషివాన్ మాత్రం ఆ ఫొటోస్ని అయితే చూడు ఇంకా జియాన్ అయితే ఏదో ఒకటి తీసేసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జియాన్ అయితే తను ఎందుకు నా ఫొటోస్ చూడట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న జాటు అంటుంది తన వర్క్లో బిజీగా ఉన్నట్టున్నాడు అందుకే చూడలేదేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక ఇక్కడ జయషివాన్ అయితే బస్సులో వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే ప్రొఫెసర్ అంటారు మీకు టూ డేస్ దాకా నెట్ అనేది ఉండదు ఎందుకంటే మనం మౌంటైన్స్ రోడ్లోకి వెళ్తున్నాం అక్కడ సిగ్నల్స్ అందవు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా జయశివాన్ వెంటనే ఈ విషయం జియాన్కి చెప్దామని చూసే లోబు అప్పుడే అక్కడికి రోడ్ అయితే వచ్చేస్తుంది ఇంకా తనకైతే సిగ్నల్స్ అందవు ఇంకా జయషివాన్ అయితే జియాన్ ఫీల్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంక ఇక్కడ జాటు అయితే జియాన్కి బర్త్డే గిఫ్ట్ కొనడానికైతే తనైతే ఒక షాప్లోకి తీసుకువస్తుంది ఇంకా జియాన్ అంటుంది నువ్వు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చిన పర్లా నేను జేషివాన్ ఇచ్చే గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా తనకైతే అక్కడ ఒక గ్లోబ్ కనబడుతుంది దానైతే ఫోటో తీసి జేషివాన్కి అయితే పెడుతుంది కానీ ఆ ఫోటోని కూడా జీవాన్ అయితే చూడ్డు ఎందుకంటే తన దగ్గర సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఇంకా నైట్ అయితే సిగ్నల్స్ కోసం జేషివాన్ చాలా ట్రై చేస్తాడు ఇంకా వాళ్ళ ప్రొఫెసర్ని పర్మిషన్ అడిగి మౌంటైన్ పైకి అయితే వెళ్తాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వద్దు ఇప్పుడు రైనీకి సీజన్ కదా అక్కడ రైన్స్ పడతాయి వద్దు అని చెప్పినా జేషివాన్ అయితే వినకుండా సింగేన్స్ కోసం మౌంటైన్ పైకి వెళ్తే వెళ్తాడు కానీ అక్కడ కూడా తనకి సిగ్నల్స్ అయితే దొరకవు ఇంకా వాళ్ళ రూమ్మేట్స్ అయితే లింక్ అవుతా అంటూ ఉంటారు మేడం మీ దగ్గరికి మూవ్ ఆన్ అయ్యేలోపు మీ రూమ్లో మేము ఉంటామని చెప్పి వాళ్ళైతే అడుగు అంటూ ఉంటారు కానీ లించా మాత్రం ఎవరు వద్దు మీరు అందరూ చాలా గోలగోళ చేస్తారు నాకు షా ఒక్కడు ఉంటే చాలు ఎందుకంటే తనే చాలా క్వైట్గా ఉంటాడు అని చెప్పి లింక్ అయితే అంటూ ఉంటాడు ఇంకా జియన్ బర్త్డే డే అయితే వచ్చేస్తుంది కానీ డోరంలో చూస్తే ఎవరు ఉండరు ఇంకా అలాగే జేషివాన్ కూడా జియాన్కి ఏం మెసేజ్ చేయడో ఇంకా జియాన్ అనుకుంటుంది నన్ను అందరూ వదిలేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ జయషివాన్ ఏమో వెంటనే సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా వా పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నా సిగ్నల్స్ గురించి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జయషివాన్ అంటాడు వాళ్ళ నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే నేను తనకి విష్ చేయాలి తన విష్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి జయషివాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు ఇంక ఇక్కడ జియాన్ అయితే చాలా డిసప్పాయింట్ ఫుడ్ తింటూ ఉంటాయి ఇంకప్పుడే అక్కడికి జాటు అయితే వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నేను వెంటనే బయటికి తీసుకువెళ్తాను అని చెప్పి జాటు అయితే జియాన్ని బయటికి అయితే తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా జియాన్ అయితే న్యూ హోమ్కి తీసుకొస్తుంది ఇంకా తనకైతే డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ జాటు అయితే రెడీ చేసి పెడుతుంది ఇంకా జియాన్ అంటుంది ఇవన్నీ నువ్వే చేసావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా జాటు లేదు బయట నుంచి ఆర్డర్ చేశాను నేను చేసింది అంత డస్ట్బిన్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా లించా అయితే వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తారు ఇంకా జూయిన్ లిన్ కూడా తీసుకొస్తాడు ఇంకా జాటో అయితే చూసి వెంటనే కిందకి వచ్చేస్తుంది ఇంకా లించా నేను చెప్పేది విను నువ్వేం ఫీల్ అవ్వక అని చెప్తూ ఉంటే ఇంకా జాటు అంటుంది లేదు అక్కడ కేక్ మర్చిపోయిన తీసుకోవడానికి వెళ్తున్నా నువ్వే అనుకున్నావు అని చెప్పి జాటో అయితే లింగ్చాతో అంటూ ఉంటుంది ఇంకా లించా నువ్వు జలస్ ఫీల్ అయ్యామేమో అని అనుకున్నానని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కానీ జియాన్ మాత్రం జేషవాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా తనకి నేను ఇష్టం లేదు అందుకే నాతో మాట్లాడట్లేదు నా బర్త్డే రోజుని కూడా విష్ చేయలేదు కానీ నాకు ఎన్ని అబద్ధాలు చెప్పాడు ప్రతిరోజు నాకు వీడియో కాల్ చేస్తానని అని చెప్పి జేషవాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ అయితే డ్రింక్స్ ఆఫర్ చేస్తారు ఇంకా వాళ్ళందరూ అయితే డ్రింక్స్ తాగుతూ జియాన్కి అయితే బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళైతే తనకి బర్త్డే సాంగ్ అయితే పాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళైతే అడుగుతారు నీకు ఇంకా ఏమైనా సాంగ్స్ ఇష్టమో చెప్పు అవన్నీ మేము పాడతామని చెప్పి వాళ్ళైతే జియాన్తో అడుగుతూ ఉంటారు ఇంకా జియాన్ ఉంటుంది బ్రేకప్ సాంగ్ ఏమన్నా ఉంటే పాడండి అని చెప్పి జియాన్ అయితే అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు నేనేదో కొంచెం ఊరికి అన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా జియాన్ అయితే విష్ చేద్దామని కళ్ళైతే మోసుకుంటుంది కానీ మా తను మాత్రం బాగా ఏడ్ చేస్తూ ఉంటుంది తను ఎంతో డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ జేషివాన్ విష్ చేయలేదని చెప్పేసి అని బ్రేక్అప్ బ్రేకప్ చెప్పేద్దామని చెప్పి జియాన్ డిసైడ్ అయ్యి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడితో ఈ డ్రామాలోని ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ